హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. పైన మా మిద్ది మీద వీరపాదలు చూపిస్తున్నానండి. సొరకాయ, ఇది పొట్టు బీరకాయలండి. ఇవి ఇట్లా ఇంత పొడిగా ఉన్నాయి. ఇంకా ఇదే విత్తనాలు ఉంచానండి. కాయ ఇంకా ముదిరిపోయింది ఆల్రెడీ, విత్తనాల కోసమని ఉంచాను, మళ్ళీ వేద్దామని వచ్చే నెల. ఇంకా ఇది కూడా ఉందండి, ఒక పిందె, పెద్ద పిందె కింద వచ్చింది. ఇంకా ఇంకోటి కూడా ఉందండి ఇటువైపు. దీంట్లోనే పొడుగు బీరకాయలండి. ఈ బీరకాయ కూడా అండి పొడవది. ఇది వేసి కూడా నెల అవుతుందండి, దీనికి కూడా బాగానే వస్తున్నాయి. ఇదేనండి దీంట్లో పెద్దది బీరకాయ. ఇంకా దీంట్లోనే మళ్ళీ సొరపాద కూడా పెట్టాను, దానికి కూడా 3 పిందెలు వచ్చాయండి. అదిగోండి అట్లాగా. ఇంకా దీనికి కూడా కిచెన్ వేస్ట్ వేసానండి, బాగా వస్తున్నాయండి కాయలు అయితే. ఇది ఇంకోటి అండి, 3వది. దీంట్లో ఒకటి వచ్చిందండి, ఇంకొక పిందె వస్తుంది. ఇంట్లో వరకు సరిపోతాయండి మాకైతే. ఇది ఒక టబ్బులో పెట్టాను. ఇంకా పైన కొద్దిగా అల్లుకుందండి, దానికి ఒకటి వచ్చిందండి పిందె. ఇట్లాగా పిందెలు బాగానే వస్తున్నాయి. ఇంకోటి కూడా ఉందండి ఇటు పక్కన చూపిస్తాను, ఇటు పక్క కూడా ఉందండి. అదిగోండి ఇటువైపు, ఇది ఒక పిందండి. ఆల్రెడీ నేను 2 కోసానండి, కూర చేశాను. మొన్న 1-2 కాయలు చట్నీ చేశాను. ఇప్పుడు దొండపాదండి, దొండకాయలు కూడా వచ్చాయి. నాటుకాయలు లావుగా గుండ్రంగా ఉంటాయండి. దొండకాయలు కూడా కోస్తున్నానండి. ఇప్పుడు వర్షాలకి వస్తున్నాయండి కాయలు కొద్దిగా. వీటన్నిటికీ నేను కిచెన్ వేస్ట్ ఉంచేసి కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటానండి అన్ని పాదులల్లో. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి బాగా వస్తున్నాయండి పిందెలు కాయలు. చెట్టుకాయలు ఫ్రెష్గా తెంపుకున్నానండి, 1/4 కేజీ దాకా వచ్చాయండి దొండకాయలు. మా బాబు నేను ఇద్దరం కోస్తున్నాము. థ్యాంక్స్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.